మొన్ననేమో కేటీఆర్ జగన్మోహన్ రెడ్డి చాలా సన్నిహితుడు అని చెప్పి ఆయన ఒప్పుకున్నాడు అది కేసీఆర్ కి చాలా డ్యామేజ్ అవుతుందని చెప్పి నిన్న ఒక తెలంగాణ ప్రజలకు మళ్ళా మబ్బి పట్టేలాగా ఒక ప్రెస్ రిలీజ్ ఇచ్చినాడు ఈ ప్రెస్ రిలీజ్ లో ఏం చెప్పినాడు నేను కృష్ణా నదిపై ఉన్న నీళ్ళ గురించి తెలంగాణ గురించి కొట్లాడుతున్నా నేను వాళ్ళు జగన్ని ఇంటికి పిలిపించుకొని భోజనాలు పెడితే మన తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తున్నాడా అని చెప్పి కల్లిబొల్లి మాటలు మాట్లాడడం జరిగింది నువ్వు మర్చిపోతున్నావు ఈ సంగమేశ్వరం ప్రాజెక్ట్ 8 నెలల కృతమే జగన్మోహన్ రెడ్డి అనౌన్స్ చేస్తున్నాడు కానీ నీకు ఉప ప్రధానమంత్రి కావాలని చెప్పి జగన్కి మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో పైసలు ఇచ్చి ఆయనను గెలిపించుకొని మళ్ళీ ఇప్పుడు కూడా ఉప ప్రధానమంత్రి ఇది రెండు రాష్ట్రాల ఎంపీలు నాకు సపోర్ట్ చేస్తారని చెప్పి ఆ ఆలోచనతో వైఎస్ జగన్ పైన ఏం మాటలు మాట్లాడతలేవు ఇప్పుడు సంగమేశ్వరం ఇష్యూ ఉన్నది కానీ దానిపైన కూడా 8 నెలల పైన జగన్మోహన్ రెడ్డి ఓ జియో ఇష్యూ చేసినప్పుడు నువ్వు మాట్లాడతలేవు ఈ రోజు కూడా దాని గురించి మాట్లాడతలేవు కేవలం నేను కొట్టాడతా ఎక్కడ కొట్టాడతావు మంచిగా ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ మొన్న పెట్టుకున్నప్పుడు నీకు ఒక మంచి అవకాశం ఉండే ఆ ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ అటెండ్ చేసి ఈ ప్రాజెక్ట్ ని అడ్డుకోవాలి సుప్రీం కోర్టులో కేవలం ఆంధ్రప్రదేశ్ పైన కేసు వేసి దాన్ని స్టే తీసుకొచ్చే బాధ్యత నీది ఉంది కానీ దాన్ని మర్చిపోయి కేవలం మెగా కృష్ణారెడ్డికి అక్కడ టెండర్ రావాలని చెప్పి నువ్వు ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ అటెండ్ చేయలేదు మేము భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాము ఎవరైతే ఈ సంగమేశ్వర్ ప్రాజెక్టులో టెండర్లు పార్టిసిపేట్ చేస్తారో వీళ్ళను సస్పెండ్ చేయాలి తెలంగాణలో తెలంగాణలో ఏ ఒక్క కాంట్రాక్టర్ ఎవరైతే సంగమేశ్వర్ ప్రాజెక్టులో ఆయన టెండర్ వేసినారో తెలంగాణలో ఏ ప్రాజెక్ట్ కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వొద్దని చెప్పి భారతీయ జనతా పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము కేవలం తెలంగాణ ప్రజలకు ఏదైతే మాయా మాటలు చెప్పి ఇప్పటి వరకు ఈ నీళ్ళ అంశాలపైన నిన్న మా భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్ జేపీ నడ్డా గారు కూడా చెప్పారు అరే కాళేశ్వరంలో 36,000 కోట్ల ప్రాజెక్ట్ 100,000 కోట్ల ప్రాజెక్ట్ చేసినావు కమిషన్లు తింటున్నావు ఏంటి సంగతి అని చెప్పి వారు కూడా చెప్పినారు అప్పుడు ఆల్రెడీ కాళేశ్వరంలో 11,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 35% వరకు పనులు కూడా పూర్తయినప్పుడు రీడిజైన్ పేరుతో కమిషన్లు తినాలని చెప్పి ఆంధ్రా కాంట్రాక్టర్లను నువ్వు ఏదైతే దోస్తాని చేస్తున్నావో ఇప్పుడు కూడా ఈ పోతిరెడ్డి పాడపైన నువ్వు ఏదైతే నిర్ణయం తీసుకుంటున్నావో తెలంగాణ ప్రజల వ్యతిరేకంగా నువ్వు తీసుకుంటున్నావు మేము డిమాండ్ చేస్తున్నాము నువ్వు కేవలం సంగమేశ్వర్ పైన జగన్మోహన్ రెడ్డితో కొట్లాడి సుప్రీంకోర్టులో స్టే తీసుకొచ్చే బాధ్యత నీపై ఉంది లేకుంటే వారితో కుమ్మెక్కి తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసినట్టు నువ్వు ఒక తెలంగాణ ద్రోహి అయిపోతావు అని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ నుంచి మీ పైన విమర్శలు చేస్తున్నాం Hello everybody, this is Lipsika. Please subscribe to Kakatiya TV. Please subscribe to Kakatiya TV. Please subscribe. Hi, Nenu RJ Kajal. Subscribe to Kakatiya TV. Chala interesting updates and interesting content untundi Kakatiya TV lo. So definitely subscribe cheskondi and kinda kanipistunna bell icon ni kuda meeru nokkite meeku instant ga upload chesina ventane notification kuda vastundi kabatti do subscribe.